విభాగానికి పోవాలి ఫ్లో అట్లా ఉండాలి టర్నౌట్ అంకాలజీ సెపరేట్ ఎంట్రెన్స్ సెపరేట్ దాని లాబీ సెపరేట్ దాని లిఫ్ట్ సెపరేట్ కాబట్టి అట్లా ఉండాలి దెన్ నెఫ్రాలజీ దెన్ కార్డియాలజీ దెన్ న్యూరాలజీ ఇంకేమేమి జీలు ఉంటాయో మాకు తెలియదు అయితే తెలిసిన కాడికి చెప్తాను అంటే గుండె జబ్బు కావచ్చు నరాల జబ్బు కావచ్చు ఇంకేమైనా జబ్బు కావచ్చు ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తాడు కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి ఇంకోటి వైట్ ఫంగస్ అని ఈ ఫంగస్ పాడుగాను ఆ చెప్పి సాగకూడదు ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ నీ జనం చేస్తాను అంతే కదా ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను వాళ్ళని దిత్యా మంచిదే ఏమన్నా మంచిదే కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్ ఓ రాజుగారు కథ రాసిండు దానిలో ఏమైంది ఓ రాజ్యంలో వెనకడ గత్తారు అందరు కదా కలర మహమ్మారి బాగా వచ్చింది దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు ఏం చేద్దాం రా అని చాలా ప్రయత్నాలు చేసిన పాపం ఆ రాజు వైద్యులు చెప్పారు వాడు ప్రజలను చావగొట్టుకోరు కదా ఎవడైనా కూడా మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు మరి ఎట్లా అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్ వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తాడంటే ఇక వాని పోయి బతలాడి బామాడు మన దూరకచ్చు అయితే వాడు వస్తాడు ఆ రాజ్యం పొల మీద దాకా వచ్చి వస్తాడు వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి వీడు ఎంటర్ అవుతుండు అది అటుపోతుంది ఎదురుపడ్డారు ఇద్దరు అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని పాడుగాను అంటే అన్న నేను ఇమాందారుగా చెప్తున్నా నేను చంపింది 50 మందినే 450 మంది దగడికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు వీళ్ళు నిజంగా చచ్చినోడో ఇది ఎంత చచ్చినో తెలియదు బాధ కలుగుతుందండి ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా నాకు అర్థం కాదు ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు ఏం లాభం జరుగుతుంది ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడనో గట్ట మాట్లాడాలి తర్వాత చొప్పున ఉండాలి అరే అదే పండకుంటా లేవ్వకుంటా తినకుంటా ఇక ఇప్పుడు చిన్న పొరగాళ్ళకి వస్తాను వాళ్ళు వంటలేరు పొరగాళ్ళు వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంతే ఇళ్ళ పని అంతే కదా బడి లేకపోతే పాపం బడికి పోయేస్తున్నాం అనుకో దోస్తుంటాడు క్లాస్ ఉంటుంది టీచర్ ఉంటుంది మన పొద్దు జరుగుతుంది ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు మొత్తమే బంధానికి వాడు ఏం చేయని అర్థం కాక పీకేస్తాడు అని చెప్తారు అంత ఇళ్ళని అంగడంగా చేస్తాను పొరగాను చేస్తారా లేదా ఇవి ఇట్లా ఉన్నది కథ ఇప్పుడు వాళ్ళకు వస్తుందని పెట్టింది అది వీని ఫోన్ చేసి చెప్పిన అది ఈ దాబాచి నేను పిల్లలకు పడతాను ఎవరు చెప్పిన నాకు అర్థం కాదు అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకోరకు పెడతారు ఇక కథ ఈ పోరాలను సంగ్రహించుకుని ఉరగాలి అంత దవాఖానలకి ఆయన ఉన్నకాడ పుస్తక భోగులు అమ్ముకుని మనం గుమ్మరియాలి లక్షలు ఇదే కదా దందా చాలా దుర్మార్గం మంచిది కాదు ఇది సమాజానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు బాధ్యత ఉండాలి ఇప్పటికైనా టీవీలో నేను దండం పెట్టి చెప్తున్నా ఈ దుష్ప్రచారం బంద్ చేయండి చెప్పదలుచుకుంటే ఉన్నది నోటి చెప్పు దీన్ని ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు అచ్చిపాడైంది కరోనా నాకు అస్తే నేను ఇప్పుడు చెప్తే పంచాయతీ అంటే ఎంతమంది నా రోజు వాళ్ళు ఒల్లి నాకు అస్తే నేను డాక్టర్ని అడిగిన ఇమాందారిగా చెప్పరా భయ్ అసలు బీమారి ఏందో మీకు దొరికిందా దొరకలే మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ సార్ మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చారుగా మొన్న వాళ్ళ చుట్టానుకోవడానికి వస్తే పాపం ఆయన చెప్పినాడు పెద్ద మంది చెప్పిండు కదా అని భయానికి వానికి ఇయ కూడా ఇంజక్షన్లు ఇచ్చారు ఇంటికి వచ్చినాక వాడివన్నీ బట్ ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు ఆ పిల్లగానికి ఇచ్చారు వాడిప్పుడు ఇంత దొడ్డు పలిచాడు ఆయనే చెప్పింది నాకు మొన్న ఇది చాలా అన్యాయం అండి ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లిమా అట్లా నేను అడిగి నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఎవరికి ఏం తెలియదు నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా ఇక నేను ఇంకా దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది మరి ఏంది దీని కథ అని అడిగాను దీనిలో ఏం లేదు సార్ ఒక కథ అని చెప్పాడు మరి ఉత్తర నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే
బకపానం ఆయన సావగొట్టేసు. మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్, నేను రెండే రెండు గోళీలు అని చెప్పాడు. జ్వరం బాగా పడేది, టెంపరేచర్ వస్తుంది, అది తగ్గియడానికి పారాసిటమాల్, ఇంకేం అవసరం లేదు. దాన్ని ఏమంటారు కదా దాని పేరు, డోలో, డోలో. ఈ డోలో గోళీ ఒకటి, జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు రెండు మాటలు వేసుకోవాలన్నా ఒక పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు, దాని ప్రకారం అది వేసుకోవాలి. టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ. రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్, మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఆ రెండు గోళ్ళే వేసుకున్నాను నేను, ఇంకా వేరే గోళ్ళు వేసుకోలేదు. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు, వారానికి ఒకసారి వేసుకోవాలి డి విటమిన్ ఇచ్చాడు. నాకు వారం లోపలనే ఎంత తగ్గింది, వారం నిండే వరకల్లా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది, జ్వరం తక్కువైపోయింది, మంచిగా అయిపోయినా ఇక తర్వాత జర గట్టిగా తిని మని చెప్పి తిరుగు పెడితే అయితే మంచిగా అయిపోయి కథ. దీనికి ఎన్ని కథల గిన్ని ప్రచారాలా, ఇంత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల, ఏమక్కరా ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నాను, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇవి మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఇది తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పారు, కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాతం క్రియేట్ కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, ప్రధానమంత్రి చెప్పాడు అతను స్వయంగా, ఏమైపోయింది ఢిల్లీలో బాగా విజృంభించి పడింది, బొంబాయి సిటీలో బాగా విజృంభించి దబ్బని నాకు వస్తే మన రాలే కరోనా నాకు వస్తుందో ఏమో అని వాడు రెండు గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. అసలు అక్కర్నకేమో దొరుకుతలేదు, పూరే బ్లాక్ కరిదే భయ్ దేశభరమే అన్నాక మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్ప గొప్పవాడు, దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాయన్ని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు అక్కడ అక్కర్నోళ్ళకి ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం నాకు వస్తుందో ఏమన్న భయానికి మనకి అక్కర్ లేకుండా రెండు సిలిండర్లు కొనండి ఇంట్లో పెట్టి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయి అన్ని ఇంజక్షన్లు కొనిపెట్టుకున్నారు, మందులు కొనిపెట్టుకున్నారు, మనకి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి కాబట్టి నేను హంబుల్గా మరొకసారి మీడియా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రపగేట్ అన్నెసెసరీ, వాస్తవాలు ఉంటే చెప్పండి. ఇంకొకటి కూడా నేను మన హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్పాను, నేను కూడా 50 ఏళ్ళ బట్టి ఈ రాజకీయాలను ఉన్నా, ఏదో పని మీద ఏదో సందర్భంలో అన్ని దవాఖానలకు పోయినాను. నేను ఉస్మానియాకి పోయినా గాంధీకి పోయినా అంతకు లోగాలు వచ్చినప్పుడు కొన్ని టీఆర్ఎస్ని అనవసరంగా చంపేస్తే ఎంజీఎం కూడా పోయినా, అవన్నీ నేను పోయినా, పోయిన సందర్భంలో చూస్తాం కదా పరిస్థితి అక్కడ ఏముంది మంచి అక్కడ ఏం జరుగుతుందండి. ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అక్కడికి పోతే జ్వరం వస్తుంది అంటాడు, ప్రచారం చేస్తారు వీళ్ళు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, సత్యమేంది, ఎన్నడన్నా ఉస్మానియా హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా, ఎన్నడన్నా గాంధీ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా, నీలోపర్ హాస్పిటల్లో బెడ్ ఖాళీ ఉంటుందా, మన ఎంజీఎంలో బెడ్ ఖాళీ ఉంటుందా? కరోనా కాదు నేను చెప్పేది, కరోనా లేని సమయంలో పోవుడు బరాబరే, డాక్టర్లు చూసుడు బరాబరే, వాళ్ళు సేవ చేసుడు బరాబరే, మంచిగా ఇంటికి పోవుడు బరాబరే, కానీ దాన్ని బదనాలు చేసుడా? ఏం దుర్మార్గం ఇది. ప్రభుత్వ ఆసుపత్రులలో నేను శాల్యూట్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ డాక్టర్స్కు,